हलो अंडी अंदर की नमस्कार वेलकम बैक टू अवर चैनल श्रुति किचन एंड लाइफ स्टाइल एलांदर बहुराज नैन रिव्यू चाहमन एम रिव्यू अब्बा इलेक्ट्रॉनिक आइटमा किचन अप्लायंसेस अनुकुंटुन्नारा कादंडी मन अंदर की चला इष्ट फूड रिव्यू चेस्तुन्नानु दिवाली अनगाने मन के स्नैक्स स्वीट्स इवे कदा सो नेनु ई रोजु स्नैक्स की रिव्यू चेद्दामनुकुंटुन्नानु నేను కొన్ని స్నాక్స్ తెప్పించుకున్నాను వాటిని టేస్ట్ చేసి మీకు చెప్పి దాంతో పాటు కొన్ని డీటెయల్స్ మీకు ఇద్దాం అనుకుంటున్నాను ఇది చూసిన వెంటనే చాలా మందికి ఫ్లాష్ అయ్యి ఉంటుంది ఇవి ఎక్కడి నుంచి స్నాక్స్ అనేది ఎవరైనా గెస్ చేసి ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి సరే ఈ స్నాక్స్ అయితే నేను చింతామణి అని ఒక ఊరు నుంచి తెప్పించుకున్నానండి ఇది బెంగళూరు దగ్గరలో ఉన్న ఒక చిన్న ఊరు కానీ ఇక్కడ స్నాక్స్ చాలా ఫేమస్ అన్నమాట मोर दैन 100 इयर्स नीचे आ ऊर्जो को मंदिर बिजनेस अंटे रेसीपी मोर दैन 100 इयर्स नीचे इवी वाला सीक्रेट रेसीपी चाला वरक एवरी फेमस श्रुति एम आ स्नैक्स चूसेदा सर चूँगी इधी सेव अंडी को लावगा कदा आ टाइप सेव तेप्पिच्चा इंका इधी साबुदाना मिक्चर चप्पगा कदा अम्माई बहुत ఇది చింతామణి స్పెషల్ చెనక్కాయలు చింతామణి స్పెషల్ పల్లీలు ఏమైనా అనుకోవచ్చు ఇవైతే మీకు ఇంకా ఎక్కడ దొరకవు ఓన్లీ అక్కడే దొరుకుతాయి ఇవి అవరేకాళ్ళు అంటే అన్నపగింజలు అన్నమాట మసాలా అన్నపగింజలు ఇవి మసాలా కాళ్ళు అంటారు పెసలు అలసందలు ఉప్పు శనగలు శనగపప్పు అన్ని మిక్స్డ్ ఉంటాయి అన్నమాట ఇది ఇంకా నిప్పట్టు నేనైతే కాయిన్ నిప్పట్ తెప్పించుకున్నాను దీంట్లో పెద్ద సైజ్ కూడా దొరుకుతాయి నేను కావాలని తెప్పించుకున్నాను అన్నమాట మనం ఫస్ట్ ట్రై చేయబోతున్న ఐటమ్ అయితే మసాలా పల్లీలు జనరల్లీ మసాలా పల్లీలు అంటే రెడ్ కలర్ లో ఉంటాయి కదా ఇక్కడ మాత్రం చూడండి మెహందీ గ్రీన్ లో ఉన్నాయి ఇది ఓపెన్ చేస్తున్నప్పుడు ఒక మంచి ఘాటు స్మెల్ వస్తుంది కారం ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుందన్నమాట ఇది చాలా స్పైసీగా చాలా బాగున్నాయి మీరు ఒకవేళ చింతామణి నుంచి తెప్పించుకుంటే మాత్రం ఈ ఐటమ్ ని అస్సలు మిస్ చేయొద్దండి వాళ్ళ కాంటాక్ట్ నంబర్ డీటెయల్స్ నేను వీడియో లాస్ట్ లో ఇస్తాను బల్క్ ఆర్డర్స్ అయితే చేయరు కానీ మనకు కొంచెం కొంచెం ఇంటి కోసం కావాలి అంటే మాత్రం తప్పకుండా కొరియర్ చేస్తామని చెప్పారు పల్లీలు వచ్చేసి కిలో 200 అండి మన కొరియర్ చార్జెస్ ఎక్స్ట్రా అవుతాయి ఇది ప్రమోషనల్ వీడియో అస్సలు కాదు నెక్స్ట్ ఐటమ్ అవరేకాళ్ళు जनरली अनपगिंजल अंटे फ्राई चेसि अम्मुतारु कदा इवि अला का चूडंडि आयिल लो फ्राई चेसिंदि कादु मंचिगा फ्राई अयिना आ मंचि अरोमा वस्तुंदि ओपन चेसिन वेंटने प्याकेट दि टेस्ट अयिते चाला बागुंदि क्रिस्पीगा क्रंचीगा अनिपिस्तुन्नायि मनकु तिनेटप्पुडु नेक्स्ट ऐटम మిక్స్డ్ కాళ్ళు అంటే అన్ని దినుసులు కలిపి ఉన్నది ఇలా డీప్ ఫ్రై కాదు కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిదండి హ్యాపీగా తినొచ్చు అంటే అన్ని దినుసులు పెసలు అలసందలు శనగలు అన్ని ఉన్నాయి కాబట్టి కొంచెం డిఫరెంట్ టేస్ట్ అనిపిస్తా ఉంది సూపర్ గా ఉందన్నమాట ఈవినింగ్ టైం అలా కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ తినేటప్పుడు బాగా అనిపిస్తుంది నెక్స్ట్ ఐటమ్ साबुदाना मिक्चर चूडा की चिन्न चिन्न मुत्यालागा अनिपिस्तुन्नायि अयिते क्यूट गा उन्नायो गाना ఇంకా మన మిక్చర్ లో వేసినట్టే అన్ని కరివేపాకు జీలకర్ర పల్లీలు అన్నీ ఉన్నాయి కానీ చాలా చప్పగా ఉందన్నమాట కారం తినే వాళ్ళకైతే దేంట్లోనా మిక్స్ చేసుకొని తినాలి నేను దీని స్పెషల్లీ మా అమ్మాయి కోసం తెప్పించాను కానీ అది తినలేదు మేమే తింటున్నాం కాయిన్ నిప్పట్టండి అంటే అప్పాలు అంటారు కదా అవే చిన్న సైజ్ అన్నమాట కాయిన్ సైజ్ లో చేస్తారు చూడు కాయిన్ సైజ్ లో చేస్తారన్నమాట
నేను కావాలనే ఇవి తెప్పించుకున్నాను ఎందుకంటే ఇలాంటివి ఇటు సైడ్ అంటే హైదరాబాద్ దగ్గర దొరకవు కదా అందుకోసమని తెప్పించుకున్నాను అన్నమాట చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో ఇవి నిప్పట్ మసాలా చేసుకోవడానికి బొరుగుల్లో కలుపుకోవడానికి టేస్ట్ చాలా బాగుంటుంది మొత్తం ప్యాకెట్ అంతా తినేసాము ఇంకా కొంచెమే మిగిలాయి అన్నమాట అంటే చాలా అనుకున్నాము వీడియో తీసే వరకు తినకూడదు అని కానీ కంట్రోల్ చేసుకోలేక తినేసాము చాలా బాగుందని క్రంచీ క్రంచీగా టేస్టీగా ఉన్నాయి ఐటమ్ సేబ్ అంటే రోజు అంటే ఇంట్లో ఉంటున్నాం కదా బొరుగుల్లోకి దాంట్లో కలుపుకోవడానికి బాగుంటుందని తెప్పించుకున్నాను చాలా స్పైసీగా అయితే లేవండి మైల్డ్ స్పైసీగా ఉన్నాయి చాలా బాగున్నాయి టేస్ట్ మంచిగా శనగపిండి డీప్ ఫ్రై చేసింది కదా టేస్ట్ తెలుస్తుంది చాలా బాగుంది ఇంకా వీళ్ళ దగ్గర చాలా ఐటమ్స్ ఉన్నాయన్నమాట ఇవే కాకుండా ఇదిగోండి నేను తెప్పించుకున్న ఐటమ్స్ అయితే మీకు అన్నీ ట్రై చేసి చెప్పాను కదా అన్నీ చాలా బాగున్నాయి టేస్ట్ ఇవి నేను అశోక్ అని చింతామణిలో ఒకరి దగ్గర తెప్పించుకున్నాను అన్నమాట మీకు ఒకవేళ కావాలి అంటే తప్పకుండా తెప్పించుకోండి ట్రై చేసి మీకు ఎలాగ అనిపిస్తుంది అన్నది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే ఎవరైనా చింతామణి స్నాక్స్ కాంటాక్ట్ నెంబర్ కోసం చాలా ఇయర్స్ వెయిట్ చేసి ఈ వీడియో మీకు హెల్ప్ అయ్యింది అనిపిస్తే మీరు కూడా నాకు ఇంత కామెంట్ సెక్షన్లో చెప్పండి అది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఉట్టిగా వీడియో చూసి వెళ్ళకండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ కూడా కొట్టండి ఓకేనా మళ్ళీ ఇంకొకసారి ఇంకొక వీడియోతో కలుద్దాం బాయ్.